పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలి కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి ఎన్టీపీసీ మిలినం హాల్లో రెండు జిల్లాల పోలీసు అధికారులు, రాజకీయ పలు పరిశ్రమల ప్రముఖులు ఘనంగా వీడ్కోలు పలికారు. మిలినియం హాల్లో పకడ్బందీగా జరిగిన సిపి దుగ్గల్ వీడ్కోలు సమావేశానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ, తాను కొత్తగా కలెక్టర్గా వచ్చినప్పుడు కలిసిన వెంటనే మీరు ఎక్కడుంటున్నారు, ఎలా ఉంటున్నారని అడిగిన వెంటనే మొదటి వ్యక్తి మన సిపి అని, ఒకరి క్షేమాన్ని చెప్పకుండానే తెలుసుకునే మంచి స్వభావం ఉన్న ఆఫీసర్ అని, అలాగే మంచి పరిచయిత రచయితగా నాకు కొన్ని రచనలు కూడా పంపారని, రెండు జిల్లాల పోలీస్ బాస్గా మంచి పేరు తెచ్చుకున్న రామగుండ మొదటి సిపి అని కొనియాడారు. పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ, మన సిపి దుగ్గల్ సార్ మానవత్వానికి ఒక మంచి నిఘంటు అని, చిన్న స్థాయి ఉద్యోగి క్యాడర్ నుంచి ఉన్నత క్యాడర్ అధికారుల వరకు అందరి కష్టసుఖాలు తెలుసుకొని ఓదార్చే అధికారిగా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మా శ్రేయస్సు కోసం పాటుపడే ఆఫీసర్గా మాకు ఇక రారని అన్నారు. పాత్రికేయుల నుంచి గాంధీ మాట్లాడుతూ పాత్రికేయుల పట్ల సిపి దుగ్గల్ ఔదార్యాన్ని వివరించారు. అనంతరం వీడ్కోల్ మనందరి ముందు తీసుకుంటున్న సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ, మాది పోలీస్ కుటుంబం అని, మా తాత కానిస్టేబుల్గా 1985లో పదవీ విరమణ పొందారని, మా నాన్న ఎస్ఐగా 2007లో రిటైర్ అయినారని, నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో బైక్పై వెళ్ళినప్పుడు పోలీసులు ఆపారని, ఆనాడే అనుకున్నాను నేను కూడా ఒక పోలీస్ బాస్ కావాలని పట్టుదలతో వచ్చిందన్నారు. ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ నాటి నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకొని 2007 మేలో సెలెక్ట్ అయ్యానని, పంజాబ్లోనే డీసీపీగా ర్యాంకులో పనిచేయాలన్న నా కోరిక 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ బదిలీతో తీరిందని అన్నారు. నా తాత గారు ఈ పాస్ అవే, సో హీ కుడ్ నాట్ సీ దాట్ ఫేస్. 2007లో నేను ఐఏఎస్గా అండ్ 1 మంత్ ముందు నా నాన్నగారు రిటైర్ అయ్యారు. సో హీ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీసింగ్ 2007 ఏప్రిల్ అండ్ ఐ జాయిన్ సర్వీసింగ్, అంటే నా రిజల్ట్ వచ్చింది 2007 మే, సో ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. సో కంటిన్యూషన్ అది యూనిఫామ్ సర్వీస్లో అయింది. సో దానివల్ల నాకు పంజాబ్ పోలీస్లో పని చేయాలి అని దాదాపు 15 ఇయర్స్ నుంచి దానికంటే ముందుగా నా మైండ్లో ఉంది. ఆ పంజాబ్ పోలీస్లో నేను పని చేయాలి, ఎందుకంటే కాలేజ్ టైంలో స్కూల్ టైంలో అలాంటి ఆ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు కూడా పోదు, ఆ మైండ్లోనే ఉంటుంది, ఆ కోరిక ఎప్పుడైనా ఉంటుంది. సో ఈ అంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే, ఈ ఆ డెప్యుటేషన్ సంబంధించిన విషయం పైన మనం మాట్లాడుకున్నాం. సో దాని కొరకు నేను దీనికి వెనుక ఉన్నాను. కానీ ఏమైంది అంటే 2011లో మై ఫాదర్ పాస్డ్ అవే. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఇంటికి నా గురించి అవసరం ఉంటుంది. తల్లిగారు అక్కడ ఉంటారు, మై యంగర్ బ్రదర్ ఇస్ దేర్, తర్వాత మై గ్రాండ్ మదర్, సో వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో ఏఎస్పీగా పని చేసేవాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐ నీడ్ టు గో బ్యాక్. ఆ 2011 నుంచి ఇప్పుడు వరకు దాదాపు మోర్ దాన్ 7 ఇయర్స్, దట్ వాజ్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్, 2011 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2018 వచ్చింది, అప్పటి నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు ఈ డెప్యుటేషన్ రావాలని. ప్రతి ఒక్క సీనియర్